మనము 2 కేజీల ఫిష్ తీసుకున్నాం కదా, 1 కేజీ వచ్చేసి మనము ఫ్రైకి తీసుకున్నాము, ఇంకో కేజీ కర్రీ చేసుకున్నాము. అయితే ఇప్పుడు ఫ్రై మ్యాగ్నేట్ చేసుకు పెట్టుకున్నాము 2 స్పూన్. ఇప్పుడు మనము కేజీ ఇచ్చి ఫిష్ తీసుకున్నాం కాబట్టి దాని సరిపడా కర్రీ కారం వేసుకుందాము. 2 టీ స్పూన్లు సరిపోతుంది మ్యాగ్నేట్కి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ముక్కలకి మ్యాగ్నెట్ అయ్యేటట్టు మంచిగా వేసుకోవాలి. తర్వాత మనం సాల్ట్, సరిపడా సాల్ట్ తీసుకుని సరిపడా సాల్ట్ వేసుకున్నాం. ఒక ఇప్పుడు మనం 2 టీ స్పూన్స్ తీసుకున్నాం కాబట్టి ఒక టీ స్పూన్ తీసుకున్నాము సాల్ట్. కావాలనుకుంటే తక్కువ పడితే మనకు నెక్స్ట్ అయినా కానీ కొద్దిగా వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ మ్యాగ్నెట్లో మాత్రం అట్లా కాదు. ఇది ప్యాకెట్. ఆయిల్ కొద్దిగా పసుపు తగినంత, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. తగినంత ఆయిల్ ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి మంచిగా అయ్యేటట్టు. సరిపోద్ది ఎక్కువ. ఇప్పుడు మనం మొత్తం కలిపేటట్టు వేసి మంచిగా వీటికి మంచిగా కంప్లీట్గా మంచిగా అనుకోవాలి. మంచిగా అనుకుంటే మనం ఎంత మంచిగా అనుకుంటే అంత మంచిగా వీటికి మ్యాగ్నెట్ అవుతుంది. దీన్ని మంచిగా ఒక గంట సేపు ఇట్లా ఉంచేసుకుంటే మంచిగా ముక్కకి అనేది కారం కానీ అల్యూమినియం పేస్ట్ కానీ మనం వేసిన మసాలా కానీ మంచిగా ఇంకుతుంది ముక్కలకి. దీన్ని మనం ఒక 1 అవర్ బౌల్ పడేసుకొని ఆయిల్ మనం ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసేసుకోవాలి. ఇది చాలు, ఎక్కువ వస్తే కూడా మళ్ళా
మంచిగా క్రిస్పీ క్రిస్పీ అయ్యేదాకా మంచిగా కాల్చుకోవాలి. అటు ఇటు ముక్కలు అనాలి. అదే అని నేను అనేది కారమే లేదు. కారం అనేది లేక కారం కావాలా కారం కావాలా అంటే ఏ సరిపోతుంది సరిపోతుంది అంటే ఇంట్లోకేంది కాదు కొనుక్కొస్తాయే పోడికెళ్ళి మరే